వారికి వస్తారు చెప్పట్లేదు అది పోయేదాకా కారే కిందాకా అట్లా నిలబెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ రోజులు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ప్రతి కార్యకర్తకు ఇక్కడ విచ్చేసిన మాజీ కార్పొరేటర్లందరూ వేదిక మీద రండి మీరు ఎన్కరణలు ఇవ్వండి విడలేడు రండి మీ మాజీ కార్పొరేటర్లకు మరి ఉద్యమకారులకు మహిళా సోదరి మహిళలకు మరి సీనియర్ కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు మన ముందు మాట్లాడతారు अंदर की नमस्कार अंदर बहुनारा कुछ आलस्य मंडी पेदू सुधीर रेड्डी गार तुंदर पोदे रम्मी एलबी नगर में नूकड़ दुबड़ेदी ने मैं चूसकोनी अभी चूसकोनी पुलिस अड़ी टिफि को बलम पुंजुचना एंकंत मिम्मेल तटे कष्ट इकद पैलवाबी को आलस्यमेंवन को सभाध्यक्ष गौरवनी एलबी नगर एमएलए मूसी रिवर् कॉर्पोरेशन रिवर फ्रंट डेवलपमेंट कॉर्पोरेशन माजी अध्यक्षुलु मी अंदरी प्रियतम नायकुलु देविरेड्डी सुधीर रेड्डी गारु गौरवनीयुलु माजी मंत्रिवर्युलु पेद्दलु अन्ना महमूद अली गारु माजी मंत्रिवर्युलु पेद्दलु श्रीमती सबिता इंद्रा रेड्डी गारु अन्ना माजी मंत्रिवर्युलु सनत नगर शासन सभ्युलु पेद्दलु श्रीनिवास यादव अन्ना गारु अंबर्पेट एम्मेल्ये गौरवनीयुलु अन्ना कालेर वेंकटेश गारु उप्पल एम्मेल्ये गौरवनीयुलु अन्ना बंडारी लक्ष्मीरेड्डी गारु गौरवनीयुलु अन्ना कुकटपल्ली एमएलए माधवरं कृष्णाराव गारु मा तम्मुडु कुत्बुलापूर् एमएलए गौरवनीयुलु केपी विवेक गारु पेद्दन्ना गौरवनीयुलु मन मशीराबाद एमएलए मुटा गोपालन्न गारु गौरवनीयुलैन वेदिकपैन आसीनुलैन माजी कार्पोरेटर्लकु अदे विधंगा एचएमडब्ल्यूएस अधिकारुलकु इंका पेरु पेरिन प्रति ओक्करिकि नेनु एवरेवर पेर्लु चेप्पलेदो वाळ्ळंदरू कूडा लक्ष्मीरेड्डी गारि पेरु चेप्पिनक ఎవరెవరి పేర్లు చెప్పలేదో వారందరికీ కూడా అదే విధంగా పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం ముందుగా నేను చూపెట్టాలనుకున్నది ఇంగో ఇది ఇది ఈ ఎస్టీపీలోకి నీళ్లు వచ్చేటప్పుడు ఉండే నీళ్లు ఇట్లుంటాయి ఈ ఎస్టీపీలోకి మనం ఇది 65-70 ఏళ్ళకి ఇట్లే ఉండే ఇగో కేసీఆర్ వచ్చినాక ఈ ఎస్టీపీలు కట్టినాక ఇగో నీళ్లు ఇట్లైనాయి ఇది అలా మీ దగ్గరికి వచ్చింది ఎందుకు ముఖ్యంగా అంటే మీ దగ్గరికి వచ్చింది ఎందుకు ముఖ్యంగా అంటే అయ్యో నల్లగొండకు నిన్నటిదాకా ఇట్లా పోతుండే నల్లగొండకు నిన్నటిదాకా ఇట్లా పోతుండే ఇక రేపటి నుంచి ఇట్లా పోతాయి ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా సాధించేది కానీ శోధించేది కానీ పరిశోధించేది కానీ దీనిలో వేల కోట్ల రూపాయలు పోసేది కానీ ఏం లేదు వీటిని చక్కగా నడిపిస్తే చాలు గంతే మీకు ఒక నాలుగు విషయాలు మీకు చెప్పడానికి మీకు వివరించడానికి మీరు ప్రజలకు మళ్ళీ చెప్పడానికే ప్రత్యేకించి ఇవాల సుధీర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం మీకు నాలుగు విషయాలు చెప్పడానికి మేము కూడా నాలుగు విషయాలు నేర్చుకొని ఇక్కడికి వచ్చాం ఈ రోజు మనం ఉన్న స్థలం ఏదైతే ఉందో నాగోల్లో ఇది భారతదేశంలోనే అతి పెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది 320 ఎంఎల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది అంటే ఇది భారతదేశంలో ఎక్కడ కూడా ఇక్కడ బొంబాయిలో లేదు ఢిల్లీలో లేదు కోల్కతాలో లేదు చెన్నైలో లేదు ఎక్కడ లేదు అతి పెద్ద సివరేజ్ ప్లాంట్ ఇక్కడ పాతది యుతల్కుంది 170 ఎంఎల్డీల ఎస్టీపీట్ ఉంది ఆ 170 ఈ 320 కలిపితే 500 ఎంఎల్డి ఎస్టీపీ ప్లాంట్ ఒకటే కాడు ఉంది పాతదానికి దీనికి తేడా ఏందంటే టెక్నాలజీ చేంజ్ ఉంది పాతదానికి 60 ఎకరాల స్థలంలో ఆ రోజుల్లో 120 ఎంఎల్డి కట్టిన్రు కొత్తది 15 ఎకరాల స్థలంలో 320 ఎంఎల్డి కట్టినం అలా యుఎస్బిఆర్ అనే టెక్నాలజీ ఉండే ఇలా ఎస్బిఆర్ అనే టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఇంకా ట్రీట్మెంట్ కూడా బెటర్ చేసే టెక్నాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే మీ అందరూ తెలుసుకోవాల్సింది హైదరాబాద్లో ఉండే ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె ప్రతి అక్క తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే హైదరాబాద్కు మూసీ నది అనేది ఒక వరం నిజంగా చెప్పాలంటే ఎందుకంటే హైదరాబాద్లో ఉండే ప్రతి నాల హైదరాబాద్లో పడే ప్రతి నీటి బొట్టు అది వర్షం కావచ్చు లేదా ఇక్కడికి వెళ్ళి వచ్చే మురికి నీరు కావచ్చు పైకెళ్ళి అనంతగిరి గుట్టలకి వెళ్ళి వచ్చే నీళ్ళు కావచ్చు అవన్నీ కూడా గ్రావిటీ ద్వారా 90% పైగా మూసీలోకే వివిధ నాలాల్లోంచి వస్తాయి అయితే ఈ మధ్యన రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు గత పాలకులు చేసిన పాపం వల్ల మూసి మురికి కూపంగా మారిపోయింది అన్నాడు అది కరెక్టే ఎందుకంటే 2014 లో కేసీఆర్ వచ్చేదాకా ఏ గత పాలకులు ఉండేనో ఒకసారి యాడ్ చేసుకోండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్టీ ఇదివరకు రేవంత్ రెడ్డి గారు పనిచేసిన పార్టీ ఆ రెండు పార్టీలే ఉండే ఆ రెండు పార్టీలే బాధ్యత ఇది నేనేదో ఉత్తగా చెప్తలేను ఎందుకంటే 2015 లో మన గవర్నమెంట్ రాగానే 2014 లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినారు
ఏమని భారత దేశంలో అత్యంత కాలుష్యకారక నదులు ఎక్కడ ఉన్నాయని అందులో మూసీ అగ్రభాగాన ఉన్నది 2015 మాట నేను చెప్పేది అంటే మనం రాకముందే మూసీని మురికి కూపంగా మార్చింది రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పార్టీది సింహభాగం పాత్ర కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు 50 ఏళ్లు పరిపాలించారు టీడీపీలో ఒక 17 ఏళ్లు పరిపాలించారు వాళ్ళది కొంత పాత్ర ఇక తిలాపాపం తలా పిడికడన్నట్టు ఇద్దరిదే ఉంది తప్ప మనం చేసింది ఏం లేదు మనం చేసిన నష్టమేం లేదు అయితే ఇక్కడ మనం ఇగో మనం చేసింది ఇది మంచి పని చేసినాం ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏందంటే హైదరాబాద్ లో ప్రతిరోజు 2000 ఎంఎల్డీల మురికి నీరు ఉత్పత్తి అవుతది ఎంఎల్డీ అంటే ఒక ఎంఎల్డీ అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే మిలియన్ అంటే 10 లక్షలు అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే అంటే 1 ఎంఎల్డీ ఇక్కడ 320 ఎంఎల్డీ అంటే మీరు అర్థం చేసుకోండి ఇక కెపాసిటీ ఏందో దీన్ని 3 కోట్ల 20 లక్షల 3 కోట్ల 20 లక్షలు ప్రతిరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 ఎంఎల్డీ 2000 ఎంఎల్డీ అంటే 20 కోట్ల లీటర్లు 20 కోట్ల లీటర్ల మురికి నీరు ఉత్పత్తి అవుతుంది భారతదేశంలో కాదు ఇది మీరు నేను చెప్తే నమ్మరు తర్వాత గూగుల్లో కొట్టి చూడండి ఎందుకంటే మీకు గూగుల్ మీద విశ్వాసం ఎక్కువ మా మీద తక్కువ కాబట్టి చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెక్ చేసుకోండి భారతదేశంలో కాదు మొత్తం దక్షిణాసియాలో సౌత్ ఏషియాలో ఎక్కడా కూడా 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరం లేదు ఒకటే ఒక్క నగరం మన హైదరాబాద్ అది కూడా సాధించింది కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తాను మన ప్రభుత్వం వచ్చేనాడు 2014-15లో మొత్తం హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు 2000 ఎంఎల్డీ అయితే ఇక్కడ ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ కేవలం 700 ఎంఎల్డీ మాత్రమే ఉండే 700 చిల్లర ఉండే 720-730 ఉండే ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారంటే మనం 2014లో కూడా మేనిఫెస్టోలో పెట్టినాం మూసీని తప్పకుండా పునరుజ్జీవనం చేస్తాము మూసీ నదిని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పినాం దానికి కేసీఆర్ గారు ఏం చెప్పినారంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి ఇల్లు కట్టాలంటే మనం ఏం చేస్తాం ముందు జాగా చూసుకుంటాం ఆ జాగా మరి చూసుకున్న తర్వాత దాన్ని కొనుక్కోవడమో లేకపోతే కిరాయికి తీసుకోవడమో ఇంకోటో మాట్లాడుకొని అక్కడ ఇల్లు కట్టుకొనికే ఇటుకలు సిమెంటు ఇసుక ఒక గుంపు మేస్త్రి మళ్ళీ గుంపు మేస్త్రి అంటే వేరే అనుకోగలరు మీరు గుంపు మేస్త్రిని అందరినీ మాట్లాడుకొని ఇక అన్నీ చూసుకొని దానికి కావాల్సిన చెక్క తలుపులు కిటికీలు అన్నీ మొత్తం సుధారించుకొని కరెంటులతో కరెంటు కనెక్షను నీళ్ళతో నీళ్ళ కనెక్షను మున్సిపాలిటీతో పర్మిషను అన్నీ తీసుకొని ఇల్లు కడతాం కేసీఆర్ గారు ఏమన్నారంటే మూసీని పునరుజ్జీవం చేయాలి మూసీని బాగా చేయాలంటే మీరు ఎగ్దా మీద 4 డైలాగులు కొట్టి స్టంట్లు కొడితే కాదు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది మీరు నీళ్ళని చక్కగా చేయండి ఎందుకంటే ఫస్ట్ నీళ్ళని చక్కగా చేస్తేనే మూసి మురికి కూపం కాకుండా మంచిగా అవుతుంది ఎస్టీపీలు కట్టాలంటే ఒక 3-4 గంటలు పడుతుంది ముందు గాపని చేయండి అన్నారు అందుకే మేమేం చేసినాం 3,866 కోట్ల రూపాయలతో 1,200 పైచిల్కు ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన ఇగో ఇట్లాంటి ఎస్టీపీలను అంబర్పేటలో అక్కడ ఒక 300 ఎంఎల్డీ ఇక్కడ నాగోల్లో 320 ఎంఎల్డీ కూకట్పల్లిలో మొన్న చూసి వచ్చినాం 132 ఎంఎల్డీ ఉప్పల్లో మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగరేట్ చేసినారు అక్కడ నల్ల చెరువు మీద నాచారంలో అక్కడ అదేవిధంగా మల్కాజ్గిరిలో అదేవిధంగా సిటీ మొత్తం శేర్లింగంపల్లిలో రాజేంద్ర నగర్లో నేను సబితక్క పోయి కోకాపేటలో 15 ఎంఎల్డీ ప్లాంట్ ఉంటే అక్కడ ఇనాగరేషన్ చేసినాం